నమస్కారం అండి అందరికి. అలాగే మన కోవిడ్ లో మన ఇండియన్స్ చాలా మనసున్న వాళ్ళండి. ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది జరిగితే అక్కడ కోవిడ్ లో ఎంతో మంది గ్రూపులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మేమున్నాము, మన తెలుగు వాళ్ళకి ఏదైనా జరిగితే మన వాళ్ళు మన ఇండియన్స్ ఏదన్నా జరిగితే మనం ఉండవని, ఇక్కడే కాదు ఇండియాలో కూడా ఏం జరిగినా గానీ ప్రతి ఒక్క గ్రూప్ సభ్యుడు ముందుకొచ్చి, ప్రతి ఒక్కరు ముందుకొచ్చి కోవిడ్ లో పనిచేసే వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మేమున్నా మన వాళ్ళకు జరిగితే ఎంతో మందికి హెల్ప్ చేస్తా, వాళ్ళ వంతు సహాయాన్ని ఇచ్చి ఎంతో మందిని ఆడుకున్న మనసున్న దాతలు ముందుకొస్తుంటారో. అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన కోవిడ్ లో కొంతమంది లేడీస్, కొంతమందే అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమంది లేడీస్ అసభ్యంతరంగా వాళ్ళు గుడ్డలేసుకొని పూలు 10 మూరలు 20 మూరలు పెట్టుకొని దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది, సింపుల్ గా 1 మూర 2 మూరలు పెట్టుకొని టిక్ టాక్ చేసుకుంటున్నారు. వాళ్ళ మనశాంతి కోసం చేసుకుంటుంటారు, ఎవరైనా టిక్ టాక్ చేసుకోవచ్చు వాళ్ళ సంతోషం కోసము. దానికంటూ ఒక పద్ధతి, ఒక లెవెల్ గా చేసుకొని వాళ్ళంటూ ఒక ఇండియన్స్ పరువు నిలబెట్టేట్టుగా చేసుకుంటున్నారు కొంతమంది. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. కానీ కొంతమంది లేడీస్ 10 మూరలు 20 మూరలు పూలు పెట్టుకొని ఇంత బొడిగేసుకొని నడుము చూపించుకుంటారు అండి అని కేకలేసి ఎంత నీచంగా తయారవుతున్నారంటే, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇలా సాయాల కోసం ముందుకు తెచ్చే వాళ్ళ సిస్టర్స్ ఎవరైనా మాలయాల 2-3 సిస్టర్స్ కలిసి ఇలాంటి వాళ్ళను పట్టుకొని జుట్టు బుట్టుకు లాగి మెట్టుతో ముఖం నెట్టు కొట్టిన రోజే ఇలాంటి వాళ్ళు మారుతారు. మగవాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి ఆడవాళ్ళని చూసి ఎగబడి వాళ్ళకాడి పోయి ఇలాంటి ఎంకరేజ్ చేసిన వాళ్ళని వాళ్ళు ఇంకా రచ్చిపోయి ఇలా ఉన్నారు, ఇండియాని పరువు తీస్తున్నారు. ఎవరు పట్టినా తెలిసిన వాళ్ళు అబ్బే ఇండియాలో ఇలాంటి వాళ్ళు అని అంటున్నారు. ఇలాంటి వాళ్ళను ఇప్పుడు దాతలు ముందుకొచ్చి సాయం చేసినట్టే మన ఇండియాకి ఏదైనా మచ్చ వస్తుంటే ఇలాంటి వాళ్ళను 10 మంది లేడీస్ కలిసి జుట్టు పట్టుకొని లాగి పూలని లాగి సీరంత లాగి మెడితే ఆడవాళ్ళు కొడితే ఏ సమస్య రాదు, మగవాళ్ళు ఏమన్నా ప్రాబ్లం వస్తుంది. అదే ఆడవాళ్ళు కానీ జుట్టు పెరికి లాగి లాగి కొడితే ఇలాంటి వాళ్ళు మారుతారు. మారినప్పుడే మన దేశం పరువు నిలబడుతుంది. ఇలాంటి ఆడవాళ్ళు వచ్చి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. దానికంటే ఒక పద్ధతి ఉండాలా, ఒక గౌరవంగా అన్న మనం ఎందుకు ఇలా చేస్తాం, ఒక సాంప్రదాయమైన ఆడది 2 మూరలు పూలు పెట్టుకొని టిక్ టాక్ చేసుకోండి, ఒక మనశాంతి కోసం ఎంతమంది చేసుకుంటుంటారు పెట్టుకుంటూ ఉంటారు, అది ఒక పద్ధతి అనేది ఉండాలా. ఇంత ఇచ్చల విడితనంగా ఎలా ఉంటారో, ఎందుకు మా అన్ని పూలుమ్మా 2 మూరలు పెట్టుకొని బాగా చేసుకొని టిక్ టాక్ నార్మల్గా ఎందుకు మొగల్ని రెచ్చగొట్టేది? ఆడది మీ ఆరోగ్యాలు చూసుకోండి, మీ ఆరోగ్యాలు ఎలా ఉండా చూసుకోండి, 4 కాడిపోతే ఏ జబ్బు వచ్చి ఎట్టుకోకుండా పోతారు, అది ఒకటి గెలిచి గెప్తి పెట్టుకోండి. మొగోళ్ళైనా కానీ ఒక ఆడదాన్ని ఇలా ఎంకరేజ్ చేయొద్దు ప్లీజ్ బ్రదర్. మన ఇండియా పరువు తీయకండి, ఏమన్నా తప్పు మాట్లాడింటే నన్ను క్షమించండి. జై హింద్.